నెల్లూరు జిల్లా కొడవలూరు మండలానికి సంబంధించిన అధికారులతో ఎమ్మెల్యే నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యకలాపాలపై ఆయన వారితో చర్చించారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో అధికారులు తీసుకుంటున్న జాగ్రత్తలపై ఆయన పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. కరోనా కష్టకాలంలో ఆర్థిక సంక్షోభంలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ కార్యక్రమాలను చేపడుతూ ఆదర్శవంతంగా నిలిచారని ఎమ్మెల్యే అన్నారు. ప్రజలకు మంచి చేస్తుంటాయి ప్రతిపక్షాలు, వారవలేక కారుకొత్తులు కూస్తున్నాయన్నారు. కులాలు మతాలు పార్టీలు భేదాలు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించిన ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లో సంక్షేమ పథకాలకు 100 కోట్ల రూపాయలను ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనన్నారు. బాబుకి ఇవేమీ కనిపించట్లేదు. రోజు హైదరాబాద్ లో ఇంట్లో కూర్చోవడం, ఏదో ఒక కాల్స్ తో నాయకులు కార్యకర్తలతో మాట్లాడడం, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం, ప్రభుత్వాన్ని విమర్శించడం, అబండాలు వేయడం, కరోనా విషయంలో పూర్తిగా ప్రభుత్వం విఫలమైపోయిందంట. ఎక్కడ విఫలమైపోయింది? బ్రహ్మాండంగా చేస్తా ఉన్నాం. 13 జిల్లాల్లో మా అధికారులందరూ కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశాలను పాటిస్తూ బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా గ్రామస్థాయి కార్యదర్శి నుంచి రాష్ట్ర స్థాయి అధికారి వరకు, జిల్లా స్థాయి అధికారుల వరకు, మండల స్థాయి అధికారుల వరకు బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. ప్రజల మధ్య ఉన్నారు, గ్రామాల్లో ఉన్నారు, ప్రజల మధ్య తిరుగుతున్నారు. ప్రజలను కాపాడుకోవాలి, రాష్ట్రాన్ని కాపాడుకోవాలని అధికార యంత్రాంగం అంతా కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో బ్రహ్మాండంగా చేస్తూ ఉంది. నీ కళ్ళకు మాత్రమే కనిపించడం లేదు చంద్రబాబు. దశల వారీగా ఆందోళనకు టీడీపీ నిర్ణయం అంట. ఏంది ఎత్తుబారం నువ్వు చేసేది ఆందోళన? ఏం చేస్తావు నువ్వు ఆందోళన? ఈ 2 సంవత్సరాలలో సంక్షేమ కార్యక్రమాలకు, అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి గారు పెద్దపీట వేసి ఒక్క సంక్షేమ పథకాలకే 100 కోట్లు ఖర్చు పెట్టాము చంద్రబాబు నాయుడు. ఒకవేళ నీకు కనబడకపోయినా రాష్ట్రంలో మాకు ఓట్లేసి అధికారంలోకి తీసుకొచ్చిన ప్రజలు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా మేము సంక్షేమ పథకాలు ఇస్తున్నాం. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా 100 కోట్లు ఇచ్చాము ఈ 2 సంవత్సరాల్లో సంక్షేమ పథకాలకు. నువ్వేం చేశావు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో? 650కి పైగా వాగ్దానాలు చేసి ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు రాష్ట్రాన్ని, ప్రజలని ముంచేశావు చంద్రబాబు. నువ్వా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడేది? మా జగన్మోహన్ రెడ్డి గారి చిటికిన వేలు గోరుకు కూడా సరిపోవు నువ్వు. నీవు చెప్పే మాటలు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు.